నేను మాట్లాడితే ఇవన్నీ వచ్చును, మాట్లాడినివ్వలే. ఆంధ్ర తరఫు నుంచి అసలు డిబేటే జరగలే. డిబేట్ జరగకపోతే పార్లమెంట్లో ఉన్న రూల్స్ ప్రకారం 100 Article 100 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకసారి చదువుకో. దాని ప్రకారం అది వైలేషన్. అది కోర్టులో 10 ఏళ్ళు అయింది, ఎవడో వేయలేదు. అదే నేను అంటున్నది, అలాంటి కాంగ్రెస్ పార్టీ మీద అప్పట్లో వ్యతిరేకత వచ్చింది, ఓడిపోయిందిగా. అవును, అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేస్తే భవిష్యత్తు ఉంటుందా నేను అదే అడుగుతున్నా. అది షర్మిలను అడగాలి, నన్ను అడుగుతుంటే. ఈవేళ కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఈవేళ కాంగ్రెస్ పార్టీ నా లెక్క ప్రకారం దేశంలో బలపడడం చాలా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయి ఉంటారా కాంగ్రెస్ పార్టీ చేసి? మర్చిపోతే నార్త్ లో వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎవరని కాదు, మీరు ఒక ఇష్యూ ఉందనుకో, ఆ ఇష్యూలో అన్యాయం జరిగిందంటే ఇంక వాడు శాశ్వతంగా అయిపోయాడా? ఇది ఎక్కడ కూడా ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు నేను వేసిందే ఆంధ్రాది వెంటనే ఇది వాయిడ్ అని ప్రకటించండి అని వేసిందే, నేను మళ్ళీ అమెండ్ చేసుకున్నాను. ఎందుకు ఇప్పుడు జరిగేది కాదు, 10 ఏళ్ళు అయిపోయాక మళ్ళీ 2 రాష్ట్రాలు కలపడం జరిగేది కాదు. కనీసం జరిగింది తప్పు అని చెప్పి ప్రకటించండి, ఇలాంటివి ఇక జరగకూడదు అని గైడ్ లైన్స్ ఇవ్వండి అని మార్చాను. నువ్వు అలా మార్చి అప్పుడు అన్నారు నన్ను, నువ్వు మార్చేసి కాంప్రమైజ్ అయిపోయావు, మా నువ్వు మార్చేయగానే కేసీఆర్ పిలిచాడు వాడి దగ్గరికి వెళ్ళిపోయావు అని ఓ తెరబెట్టారు పోస్టింగ్లు. ఈ పోస్టింగ్లు అన్నీ చదువుకుంటే ఇంక మనమేం మాట్లాడగలం? మనకేదో ఇప్పుడు షర్మిల అన్నది వచ్చి కాంగ్రెస్లో జరిగింది, ఐఎమ్ హ్యాపీ షీ జాయిన్ ఇన్ ద పార్టీ ఇన్ విచ్ షీ షుడ్ జాయిన్. ఏ పార్టీలో జాయిన్ అవ్వాలో ఆ పార్టీలో జాయిన్ అయింది. ఇంతకాలం ఆవిడ చేసింది రైటా తప్ప దానికి నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను ఆవిడ రైట్ అని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరైనా నేను అనుకునేది ఏంటంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ అనేది బలపడకపోతే దేశం చాలా అరాచకత్వమే పోతుంది. ఏదైతే జరగకూడదు అవన్నీ జరుగుతాయి, అది నా ఉద్దేశం. ఓకే, ఇట్స్ ఎ పాయింట్ టు బి డిబేటెడ్. నేను ఎప్పుడైనా రెడీగా ఉన్నాను ఎవరితో డిబేట్ చేయడానికి. ఓకే, మీరు ఇందాక కేసీఆర్ గారిని కలిశానని చెప్పి కూడా మీరు చెప్పారు కాబట్టి. కేసీఆర్ కూడా ఇదే పాయింట్లో కలిశాను, ఇది బీజేపీ అనేది బలపడితే దేశానికి ప్రమాదం అని పిలిచాడు ఆయన, అందుకే కలిశాను. కలిసినప్పుడు ఇలాగే అన్నారు, తెలంగాణతో కాంప్రమైజ్. తెలంగాణ రాజకీయాల గురించి కొంతసేపు మాట్లాడుకుందాం మనం. తెలంగాణ రాజకీయాల్లో కనుక మనం చూసంటే, మీరు చూశారు కేసీఆర్ గారు అపర మేధావి అని చెప్పి అందరూ అనుకున్నారు, కానీ ఎలక్షన్స్లో ఆయనకి ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ కాంగ్రెస్, మీరు కోరుకున్న కాంగ్రెస్ బలపడింది. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసినా ఎందుకు కాంగ్రెస్ విషయంలో ఆయన వేసిన వ్యూహం అనేది బెడిసికొట్టిందని మీరు అనుకుంటున్నారు? నేను అంత కీన్గా వాచ్ చేయలేదు. ఎందుకో రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పెరుగుతూ వచ్చింది. ఒక జనరల్ టాక్ ఒకటి వచ్చేసింది, ఏంటి కాంగ్రెస్ వచ్చేస్తుంది. సో అది రేవంత్ రెడ్డి అదృష్టం అయి ఉండొచ్చు. అతను వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ డౌన్లోకి రాలే, అసలు అలా పెరుగుకుంటూ వచ్చింది. అలాగే ఆ బీజేపీ ఒక అతను వచ్చాడు, కొత్త కుర్రాడు, అతను తీసే బండి సంజయ్ వచ్చినప్పుడు బీజేపీ అలా పెరుగుతూ వచ్చింది. సో వాళ్ళు మాట్లాడింది తప్ప రైట్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి ఒక వేవ్ ఒకటి క్రియేట్ చేయడంలో రేవంత్ రెడ్డిది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. రేవంత్ రెడ్డి ఇష్టపడ్డ వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు కూడా అది ఒప్పుకోవాలి. కాంగ్రెస్ పికప్ అవ్వడానికి మేబీ అతన్ని జైలుకి పంపింది కూడా ప్రజలు అనుకున్నారేమో, అన్యాయంగా పంపారు జైలుకి అని చెప్పి అనుకుని ఉండొచ్చు. అతను ఏం చేస్తాడు, ఎవరో డబ్బిస్తే పట్టుకెళ్ళి ఇచ్చాడు అంతే కదా, ఇది ఎవడ చేయట్లేదు అని అనుకుని ఉండొచ్చు. అవి అన్నీ కూడా ప్లస్లు అయ్యాయి. సో అక్కడ నెక్స్ట్ కాంగ్రెస్ ఎక్కడ గెలిచినా సరే, ఈవేళ ఉన్న ఇండియాలో ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ రూలింగ్లోకి రాదు. నాకు రేపు ఎలక్షన్లో 24లో రూలింగ్కి రాదు, మోడీ వస్తాడని నాకు అనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ బలపడాలి. ఇప్పుడు నితీష్ కుమార్ది చూసిన తర్వాత, మన ఆంధ్రాలో పరిస్థితి చూసిన తర్వాత, కాంగ్రెస్ ఒకటైతేనే వాళ్ళతో వ్యతిరేకంగా ఉండగలదు. మిగతా ఏ పార్టీ అయినా సరే ఫర్ వేరియస్ రీజన్స్ ఏదో ఒక టైంలో కాంప్రమైజ్ అయిపోతారు. కాంగ్రెస్ పెరిగితేనే దేశానికి మంచిది. అంటే కేసీఆర్ ఎమ్మెల్యే సీట్లను మార్చకుండా ఉండడమే పెద్ద దెబ్బ కొట్టేసింది అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. రేపు ఇక్కడ జగన్ దెబ్బ అయిపోతే సీట్లు మార్చడమే దెబ్బ అయిపోయింది. ఇవన్నీ కూడా అయిపోయింది పోస్ట్ మార్టంలు, వైద్యంగా అది ఇది. తర్వాత ఏదైనా ఎందుకు ఓడిపోయాడని చెప్పడానికి ఈజీగా ఎవడనే చెప్పేస్తాడు. నెగ్గే ముందు చెప్తే అది ఓడిపోతున్నావు అంటే. బీజేపీని ఎదుర్కోవడం కేసీఆర్ ఎక్కడ ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన జాతీయ స్థాయిలో ఒక పార్టీని బీఆర్ఎస్ అని చెప్పి కూడా మార్చుకుని. బీజేపీ అక్కడ కాంగ్రెస్ వచ్చేసింది ఫోర్ ఫ్రంట్లోకి. ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అయి ఉంటే ఏమో ఇతనికి అడ్వాంటేజ్ అవునేమో. ఫోర్ ఫ్రంట్లోకి కాంగ్రెస్ వచ్చి నిలబడడం అన్ఎక్స్పెక్టెడ్. కాంగ్రెస్ ఏదో వాళ్ళకున్న ఓట్లతో అలా ఉంటుంది, ట్రయాంగిల్ వస్తుంది, హంగ్ అసెంబ్లీ అది ఇది అనుకున్నారు ఒకవేళ కేసీఆర్ ఓడిపోతే. కానీ అదే చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి వచ్చాక సడన్గా ఒక అట్మాస్ఫియర్ వచ్చేసింది, కాంగ్రెస్ నెగ్గేస్తుందని కాంగ్రెస్ నెగ్గేస్తుందని. కానీ సిటీలో అతనే నెగ్గాడుగా, సిటీ అంతా కేసీఆర్కి వచ్చింది. కరుణానిధి కూడా ఓడిపోయినప్పుడల్లా మెడ్రాస్ సిటీ అతనికే ఉండేది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ గెలిచేవాడు. ఈ గేమ్లో అంతే, గేమ్లో ఇలా జరుగుతుంటుంది. అలా తర్వాత దాన్ని బట్టి తెలుసుకోవాలి ఏం జరుగుతుందని, ఎక్కడ తేడా వచ్చిందని. ఈ ప్రొఫెషనల్గా ఈ గేమ్లోకి వచ్చిన వాళ్ళకి ఈ పెద్ద ఏమి డిసప్పాయింట్మెంట్ కాదు. బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి సీఎం అయిపోదాం అనుకునే ఉద్దేశంతో వచ్చిన వాడికి
హరే మధ్య ఎలా ఓడిపోయామని ఏడుస్తారు కానీ కేసీఆర్ లాంటి వాడు ఎప్పటి నుంచో తింటున్నాడు స్ట్రోకులు, మళ్ళీ ఇంకో స్ట్రోకు. రాబోయే రోజుల్లో చూస్తే తెలంగాణ రాజకీయ ప్రభావం అనేది ఆంధ్ర మీద ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ అవి టెక్నికల్గా విడిపోయాయి కానీ జనం ఒకటే, ఇద్దరు పెద్ద వైషమ్యాలు లేవు, అంతా బాగానే ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ రావడం అనేది ఇక్కడ ఎంతో కొంత ప్లస్ అవుతుంది కాంగ్రెస్కి, షర్మిల రావడం కూడా ఎంతో కొంత ప్లస్ అవుతుంది. బట్ ఇప్పుడు ఆల్రెడీ పోలరైజేషన్ అయిపోయింది కాబట్టి ఈవిడ ఎంత పెంచగలదు, మొన్న 1% వచ్చిందేమో, ఎంత పర్సంటేజ్ పెంచగలదు. అంటే షర్మిల గారు టార్గెట్ ప్రధానంగా కనుక చూస్తే ఏదైతే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉందో, ఎస్సీ ఓట్ బ్యాంక్ ఉందో, దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఆవిడ అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. అయి ఉండొచ్చు, ఆవిడ చెప్పడం కూడా మణిపూర్ ఇన్సిడెంట్ గురించి అని చెప్పింది కదా. మణిపూర్ ఇన్సిడెంట్ క్రిస్టియన్స్ మీద దాడి అన్నది ఒకటి పాయింట్ అయితే, అసలు మామూలుగా హ్యుమానిటేరియన్ వీటిలో చూసుకుంటే చాలా చాలా భయంకరమైనటువంటి ఇన్సిడెంట్. గోద్రా కన్నా తీవ్రమైన, గోద్రా ఏదో 2-3 రోజులు ఆ శవాలు ఊరేగించి అవి ఇవి చేసి ఏదో చేయటం వల్ల గోద్రా హత్యాకాండ జరిగింది. ఇది ఎలా కాదు, ఒక ఆర్గనైజ్డ్గా గవర్నమెంట్ దగ్గరుండి చేస్తున్నారు. అంటే ఒకవైపు మీరు చూసారంటే దాని మీద మోడీ గారు నోరు విప్పడు, పార్లమెంట్లో మాట్లాడినవాడు, వాళ్ళు నోటీస్ ఇస్తే ఒప్పుకోడు. అంటే అలా జరగటం మోడీ గారికి ఏంటంటే ఆయన ప్రింట్ పడాలి ముస్లింస్ క్రిస్టియన్స్కి మేము వ్యతిరేకం.